బహుజన జై భీమ్ నేను ఈ భారతదేశానికి మన గురు సాక్షి 8 దశాబ్దాల తీపి గుర్తు తరగని గుర్తు దొరకని గుర్తు గౌరవనీయులు మన జాతి పితాని కూడా అంటానికి ఏ మాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు మేము చాలా లేట్ గా తెలుసుకున్నాం గురుగారి గురించి నెల్సన్ మండేలా బహుజన జై భీమ్ మాట్లాడుతున్నది భీమా నిశాంత్ భీమా నిశాంత్ బహుజన గత 6 ఏళ్ల ప్రయాణంలో స్నేహ మ్యాక్స్ తో గానివండి మాస్టర్ టీవీ స్నేహ టీవీ ఛానల్ తో మరి మన గురు సాక్షులైన జేబీ రాజ్ గారు నేరల కోటేశ్వరరావు గారు శివభాగ్యరావు గారి యొక్క సమన్వయ నిర్మాణ నిర్వహణ ఒక బీసీ గా ఇన్స్పైర్ అయ్యి వారి పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నా నేను దట్ ఇస్ ద పవర్ ఆఫ్ జేబీ రాజ్ సార్ అండ్ స్నేహ మ్యాక్స్ సిండికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ఈ రోజు పర్టిక్యులర్ గా ఈ రోజంతా రాజకీయాంది కాదు ఉజ్జమాల్ది కాదు చరిత్ర పునరావృతం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు చరిత్ర పునరావృతాన్ని చేసుకోవాలి అని ఒకసారి అనుకుంటే ఈ రోజున పవర్ విత్ పైప్ లైన్ పేరుతో స్నేహ మ్యాక్స్ గాని అంబేద్కర్ టీవీ గాని ఒక 100,000 వీడియోలకి నాంది పలికింది మన జీవితాంతం నేర్చుకోవచ్చు అక్కడ మనకి ఈ రోజు ఒక శుభదినం 82వ శుభదినం మన భారతదేశ ఉజ్జమ బ్రాండ్ అంబాసిడర్ ఇన్ ఇండియా నాట్ ఓన్లీ దళిత్స్ పేరు మాత్రమే దళిత్స్ కానీ వారు చేసినటువంటి సేవల్లో అన్ని సామాజిక వర్గాలు ఉన్నారని నేను చాలా కాలం తర్వాత తెలుసుకుని ఆశ్చర్యపోయాను వారితో గంటల తరబడి కూర్చున్నప్పుడు చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు నాట్ ఓన్లీ దళిత్స్ దళిత్స్ని దళిత్ యొక్క ఉజ్జమాలని చెప్పి ఈ దౌర్భాగ్యపు ఎల్లో జర్నలిజం హైలైట్ చేసి దళితుల వరకే జేబీ రాజు గారి ఉద్యమాలను పరిమితి చేయడం నేను చాలా బాధపడ్డాను బీసీగా ఎందుకంటే వారికి దగ్గర కావడానికి అవకాశం దొరకనటువంటి పరిస్థితి నాలాగే కొన్ని లక్షల మంది బీసీలు వారి ఉద్యమ నేపథ్యాన్ని అర్థం చేసుకునే అవకాశం లేకుండా ఈ పేపర్లు టీవీలు కూడా ఒక దుర్మార్గపు చర్య గత 30-40 సంవత్సరాల నుంచి చేసినాయి కాబట్టి ఈ రోజున భారతదేశ నెల్సన్ మండే లాంటి మహానుభావుడు మన గురు సాక్షి జేబీ రాజు గారు బీసీలకు దగ్గర కాలేకపోవడం బీసీలకు సేవ చేస్తున్నా సరే ఆయన బీసీలు అంగీకరించకపోవడం ఇవాళ బర్త్డే అంటే దేశంలో ఉన్నటువంటి బీసీలు ఆయన సహకారం పొందినటువంటి వాళ్ళందరూ వస్తే ఇవాళ హైదరాబాదు నిజాం గ్రౌండ్స్ నిండిపోద్ది ఆయన చరిత్ర అలాంటిది కానీ ఈ ఎల్లో జర్నలిజం ఈ ఆధిపత్య వర్గాల జర్నలిజం సంక్రమణ జాతులు ఈ భారతదేశంలో సంక్రమణ జాతులు విదేశీ ఆర్యవర్తన పరాన్న జీవుల యొక్క రక్తంతో పుట్టినటువంటి సకం శూద్రులు ఈ దౌర్భాగ్యులు ఆధిపత్య వర్గాలు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి మీడియాను కంట్రోల్ చేశారు పేపర్ మీడియాను కంట్రోల్ చేశారు వీడియో మీడియాను కంట్రోల్ చేశారు ఎకనామిక్ మీడియాని కంట్రోల్ చేశారు జస్టిస్ని కంట్రోల్ చేశారు సుప్రీంకోర్టులో 72% ఆర్బీఐలో కంట్రోల్ చేశారు నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆల్ ఆర్గనైజేషన్స్ దే ఆర్ సిండికేటెడ్ దే ఆర్ డూయింగ్ ఏ వెరీ డేంజరస్ ప్లాన్స్ టు డెమాలిష్ టు ది బహుజన్స్ నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ టోటల్ బహుజన సమాజాన్ని ధ్వంసం చేయడానికి బహుజన సమాజం 136 కోట్ల జనాభాని ఒక 40-50 కోట్లు ఎలా తగ్గించాలని విదేశాలతో ఐక్యమయ్యి ఈ రోజున కరోనాని డబ్బులిచ్చి కొనుక్కొచ్చారు ఈ భారతదేశానికి ఇంతకంటే దౌర్భాగ్యం లేదు అలాంటి ఉద్యమ అలాంటి పరిస్థితులు భారతదేశం ఎదుర్కొంటుంటే 40-50 సంవత్సరాలు మాకు తెలిసి వారి పేరు ఇక వారిని పొగడ్డానికి పొగిడే అర్హత కానీ వారి గురించి మాట్లాడే అర్హత కానీ యాజ్ ఏ బీసీగా నాకు లేదండి ఎందుకంటే ఆయన్ని తెలుసుకోవడానికి నేను 30 ఏళ్ళు నెగ్లిజెన్స్ చేశాను నాలాగా కొన్ని వందల మంది బీసీలు జేబీ రాజు గారి యొక్క పవిత్రం తెలుసుకోలేకుండా మనకు ఒక దేశానికి ఒక నెల్సన్ మండేలా ఉన్నారు ఎక్కడ ఏది చిన్న చీమ చుటుక్కుమన్నా 100 మందితో అక్కడ ప్రత్యక్షమయ్యే జేబీ రాజు గారు కానీ జేబీ రాజు గారి బృందం కానీ వారు అన్యాయులైనటువంటి గతకాల గురువులు కానీ మరి ఇప్పుడు ఆయన 60-70 సంవత్సరాల నుంచి ఆయన ఫాలో అవుతున్నటువంటి ఆత్మీయ బంధువులు బీసీ ఎస్సీ ఎస్టీ బహుజనులు అందరూ కూడా ఆయన శిష్యరికంలో ఎంతమంది జ్ఞానాన్ని పొంది వారి పేరు చెప్పకుండా
సంఘాలు పెట్టుకొని వారి ఎనర్జీని వారి సంస్కృతిని వారి ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ బ్రాండ్స్ పెంచుకున్నారు కానీ ఇవాళ నేషనల్ బ్రాండ్ వరల్డ్ బ్రాండ్ ఆఫ్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఒక నెల్సన్ మండేలా లాంటి మన గురుసాక్షి జేబీ రాజ్ గారిని తలుచుకునే విషయంలో నెగ్లెక్ట్ చేసినందుకు బీసీలందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో బీసీలందరూ కూడా కళ్ళు తెరవాలి. వారు అందించినటువంటి పవర్ డూప్లికేషన్, వారు అందించినటువంటి పవర్ విత్ పైప్ లైన్, వారు అందించినటువంటి సోషల్ ఇంజనీరింగ్, ఈ మూడు పాయింట్స్లో కనుక జేబీ రాజ్ గారిని కనుక బ్యాలెన్స్ చేసి మాట్లాడాలంటే ఒక సంవత్సరం పడుతుందండి. ఆ సంవత్సరకాలు కూడా మాట్లాడడానికి కావాల్సినటువంటి ఒక పవర్ఫుల్ మీడియా, ఒక ఈటీవీనో ఒక ఏబిఎన్నో లేతే ఇంకా అంతకు మించినటువంటి టీవీ ఛానల్స్ ఏదైనా ఉంటే వాటన్నిటినీ మించి ఈ రోజున మాస్టర్కి టీవీ ఛానల్కి పునాదికర్తలుగా మా గురుసాక్షులు ఈ రోజున ఒక పునాది రాయిని ఇచ్చారు. దట్ ఈస్ పవర్ విత్ పైప్ లైన్. మీరు వచ్చి మాస్టర్కి టీవీలో మాట్లాడండి. ఇవాళ లక్ష మందికి గంటలు వెళ్ళిపోతుంది పవర్ విత్ పైప్ లైన్, పవర్ డూప్లికేషన్. గురువుగారు వారి 40-50 సంవత్సరాల్లో లక్షల మంది కార్యకర్తలను తయారు చేశారు. వాళ్ళందరినీ సమీకరించుకోగలిగితే ఇవాళ దేశం అట్టుడిగిపోతుంది. భారతదేశం ఓవర్ నైట్ 365 రోజుల్లో గవర్నమెంట్లు చేంజ్ చేసే కెపాసిటీ రోజున జేబీ రాజు గారి ఉద్యమానికి ఉంది. అది బీసీలందరూ కూడా తెలుసుకోవాలి. మేము తెలుసుకున్న ఒక బీసీ సామాజిక కార్యకర్తగా ఈరోజున పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో ఒక స్థానం కలిగించుకున్నందుకు, వారు కల్పించినందుకు, మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు వారి పెద్ద మనసుకి, మరి ఈ రోజున ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క విభజన వైరాగ్యం ఎంత ఘోరంగా ఉందంటే ఇటు ఆధిపత్య వర్గాలు బీసీలు ఇటు లాగుతారు, అవసరమైతే ఎస్సీలు రెచ్చగొట్టి ఒక గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీల మధ్యలో మంటలు పెడతారు. ఇప్పటికీ మానభంగాలు కూడా కారణాలు అవే. అవి వ్యక్తిగతంగా చేసే మానభంగాలు, వ్యక్తిగతంగా చేసే ఆస్తి ద్రోహాలు కాదవి. ఇవి ఎంత మట్టు కూడా డివైడ్ రూల్ అండ్ పాలసీ ప్రకారం జరుగుతుంది కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ సమక్యమయ్యి మనకి నెల్సన్ మండేలా లాంటి జేబీ రాజ్ గారు ఇచ్చినటువంటి ఒక పవర్ డూప్లికేషన్, కొన్ని వేల మంది కార్యకర్తలను ఆయన తయారు చేశారు కాబట్టి వారందరినీ కూడా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలోకి కేంద్రీకృతం చేసి విభజన సంఘాలుగా ముక్కలు ముక్కలుగా 2-3 వేల సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఈ రోజున దేశాన్ని ఐక్యత చేయాలని ఒక ఫైనాన్షియల్ అమాండ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక స్నేహ మ్యాక్స్ వారు ఎంత డేర్ చేశారనేది నేను చాలా తీవ్రంగా ఆలోచించాను. ఒక ఎకనామిస్ట్ సైకాలజీతో, పొలిటికల్ సైకాలజీతో, ఐడియాలజీ సైకాలజీతో గత 10 సంవత్సరాలుగా మా గురుసాక్షి అయినటువంటి కడల చింతరావు గారు ఇచ్చినటువంటి భిక్ష, నేరల కోటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి భిక్ష, తద్వారా శివభాగ్యరావు గారి ద్వారా షార్ట్ కట్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్ స్టాండ్ బై ఎట్లా చేయాలనేది వారి దగ్గర నేర్చుకున్నా. ఇక గురుగారి దగ్గరికి వెళ్తే గత చరిత్రలు వింటే ఇంతకాలం మనుషులుగా బ్రతికామన్నంత బాధ కలిగింది. ఈరోజు మనిషిగా బ్రతుకుతున్నానన్న తృప్తితో ఈరోజున పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితికి సంపూర్ణ మద్దతును తెలియజేసి మరి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి చేస్తున్నటువంటి నిర్మాణ క్రమాన్ని, ప్రత్యక్ష నిర్మాణం పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి చేస్తుంటే పరోక్ష నిర్మాణాన్ని అంతర్గతంగా కొన్ని వేల మందితో నేను పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితికి పునాది రాళ్ళు వేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటున్నాను. బహుజన సమాజానికి మా గురువుగారు జేబీ రాజు గారు మరి 8 పదులు దాటిన తర్వాత వారిని ప్రతిరోజు చూసుకోవాలన్న ఆశ ఆతృత, అదొక రకమైనటువంటి భీతి. ఎందుకంటే ఈ రోజున మహామహా ఉద్యమకారులు కనపడకుండా పోయారు ఈ కోవిడ్ పేరుతో కనపడపోయిన దాంట్లో కూడా ఎవరెవరిని తీసేయాలో వాళ్ళని తీసేశారు. ఈ రహస్యాలు కూడా మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటప్పుడు దేశానికి ఉపయోగపడే మహానుభావులను కాపాడుకునే విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి, వారికి పరిరక్షణ ఇవ్వాలి, వారి యొక్క ఆశయాలకి తృప్తికి కావలసినటువంటి సాధికారత మనం కల్పించాలంటే అన్నీ ఉన్న 2000 సంఘాలు కూడా ఒక డయస్ మీదకి రావాలి. ఆ డయసే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి, అదే స్నేహ మ్యాక్స్, అదే మాస్కి టీవీ ఛానల్, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఈ డేర్ చేయడానికి రాబోయే దశాబ్ద కాలంలో ఏ బీసీ కానీ, ఏ ఎస్సీ కానీ, ఏ ఎస్టీ కానీ ఇలాంటి సాహసాన్ని చేయలేరని చెప్పి ఒక బీసీ కార్యకర్తగా నేను అర్థం చేసుకుని ఈ రోజున సంపూర్ణ విశ్వాసంతో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితికి ఒక కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను. వారి దయాభిక్ష, వారు చేసినటువంటి ఉద్యమాల యొక్క ప్రతిష్టను చెప్పడానికి వాళ్ళ మనకు మాస్టర్కి టీవీ ఛానల్ ఉంది. ఎంతమంది వచ్చి కూర్చొని ఈ రోజున వారి గురించి మాట్లాడగలుగుతున్నారు. టీవీ ఛానల్స్ ఉన్నాయి, మాట్లాడండి అయ్యా అంటే అపాయింట్మెంట్లు ఇచ్చి పిలిచినా వచ్చేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో బహుజన సమాజం ఉంది. చాలా బాధపడుతున్నాం. మేము చాలా బాగా ఉపయోగించుకున్న ఒక సంవత్సర కాలం పాటు వారు ఇచ్చినటువంటి అదృష్టం. దాంతో మాకు గ్రామాల్లో వచ్చిన పేరు మామూలు పేరు కాదు. ఈరోజు భీమా నిశాంత్ అంటే ఏ గ్రామానికి ఫోన్ చేసినా
పోలీసులు సైతం బాబా సాహెబ్ అంబేద్కర్ సంఘాల సైతం సార్ సార్ అని పలకరిస్తుంటే అప్పుడు అర్థమైంది నాకు మా మాస్టర్ టీవీ ఛానల్ యొక్క ప్రతిభా స్నేహ మ్యాక్స్ ఇచ్చినటువంటి నా గిఫ్ట్ ఎన్ని లక్షలు పెట్టి కొనగలను కాబట్టి ఫైనాన్షియల్ రిసోర్స్ బిల్డ్ చేస్తూ ఒక సోషల్ మీడియాని మనకు పైప్ లైన్గా ఇస్తూ ఒక పూలే అంబేద్కర్ రాజ్యాధికారిక సమితిని ఒక ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్గా ఇస్తూ ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి తయారు చేసినటువంటి ఇంత గొప్ప ఆర్గనైజేషన్ ఇక ముందు రాదు అనేటువంటిది నా ఉద్దేశం. దానికి పునాదికర్తలుగా ఉన్నటువంటి నేరెళ్ల కోటేశ్వరరావు గారు, జేబీ రాజు గారు, మరి శివభాగ్యారావు గారుల యొక్క రుణం ఈ దేశం తీసుకోవడానికి సిద్ధపడాలి. ఇక్కడున్న 100 మంది కరెక్ట్గా తలుచుకుంటే 100,000 మంది ఆటోమేటిక్ అవుతారు. ఇక ముందు నుంచి అయినా సరే సమన్వయాలను పాటించి అన్ని బ్రాండ్ ఆర్గనైజేషన్ల యొక్క బోర్డులు అవసరమైతే పీకేసి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి సమన్వయం అని చెప్పి, లేదంటే ఉంచుకోండి, కానీ కింద పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి సమన్వయంతో అనేటువంటి ఒక్క పాయింట్ మీరు రాసి మీరు యాక్షన్ స్టార్ట్ చేయండి. వచ్చే రిజల్ట్ చూడండి, మేము ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాం. బహుజన జై భీమ్ మా గురువుగారికి ఇంకొక 2 దశాబ్ద కాలం మాకు వారి యొక్క ఆలోచన విధానాన్ని జ్ఞానాన్ని ఇవ్వడం కోసం ఇంకేదైనా కొత్తగా ఆలోచించి ఇంకా షార్ట్ కట్ రేపు 23కే తెలుగు రాష్ట్రాల్లో బహుజన అసెంబ్లీలు రావడానికి ఏమైనా మార్గాలు ఏమైనా సూచిస్తే మేము సిద్ధంగా ఉన్నాం బీసీలను ఎడ్యుకేట్ చేయడానికి. ఇక దళిత సమాజంలో దళిత అంటున్నారు, దళిత అంటే నలగొట్టబడిన నల్లటివాడు, నీచుడు, అంటరాని వాడు, ఎలాంటి అర్హతలు లేనివాడని, ఆ పదాలకి 40 సంవత్సరాలు చెల్లింది కత్తి పద్మారావు గారి ఉద్యమాలతోనే చెల్లిపోయింది. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి వచ్చిన తర్వాత బహుజనవాదం అనేటువంటి ఒక వాదనను తీసుకొచ్చి బహుజన జై భీమ్ అంటూ ప్రతి ఒక్కరి పేరు పక్కన బహుజన నామకరణాన్ని శ్రీకారం చుట్టించినటువంటి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి, మరి సృష్టికర్త మన శివభాగ్యరావు గారు లాంటి మహానుభావుల యొక్క ఆలోచన, వారు ఐడియాలజిస్టా, క్యాపిటలిస్టా, పొలిటీషియనా, లేదంటే ఇంకేదైనా ఇంటలెక్చువలా అని ఒక ప్రశ్న వేసుకుంటే ఇవన్నీ కలిపితేనే శివభాగ్యరావు గారని నాకు అంతర్లీనంగా అర్థమైంది. కాబట్టి వారిని అన్ని కోణాల్లో చూస్తాను, వారిని కూడా నేను దశావతారుగానే ఫీల్ అయ్యి వారి అడుగుజాడల్లో నేను ఈరోజు నడుస్తున్నా. ఎవరు కూడా ఒక సంఘం పెడితే ఇంకో సంఘం మాటినే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఒక స్వర్ణ కిరీటంగా మేము కన్న కళల రూపంగా గత 6 సంవత్సరాల నుంచి శివభాగ్యరావు గారితో జరిగినటువంటి ఫార్మల్ జర్నీ వల్ల పటిష్టమై ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి నేషనల్ ఇంటిగ్రిటీ సంపాదించినటువంటి స్థాయి, ఈ రోజున 100,000 మంది సభ్యులు, మరి ఇంతకంటే పెద్ద ప్లాట్ఫారం మనకు అవసరం లేదు. జేబీ రాజు గారు ఉండగానే జేబీ రాజు గారి కళ్ళ ముందే 2 రాష్ట్రాల యొక్క అసెంబ్లీలు బహుజన సమాజంతో నింపడానికి, మనందరం కూడా కలిసి పనిచేయడానికి, ఎవరికి వాళ్ళు సమ్మిళిత కృష్టి బీసీఎస్సీ ఎస్టీల యొక్క సమన్వయాన్ని చేయడం కోసం మాత్రమే ఇక ముందు చేయాలి. కానీ సంఘ సొంత సంఘ ప్రతిష్టల ప్రకల్పాలు చేసుకోవడానికో, చరిత్రలు చెప్పుకోవడానికో కాదు, మనకు టైం లేదు. 2023 కనుక మనం రాజ్యాధికారంలో కనీసం ఏలు పెట్టకపోతే 2027 అసలు ఛాన్సే లేదు. 100 సంవత్సరాల తర్వాత కూడా బహుజనులకి ఒక రాజ్యాధికారం వచ్చే పరిస్థితి లేకుండా ఈ దుష్ట సామాజిక వర్గాలు, ఏదైతే ఆర్యవర్తన రమణీయ శక్తులు ఒక నీచ సంస్కృతిని ప్రభావితం చేసి బహుజన సమాజాన్ని ఆర్థిక హీనతను, ఆరోగ్య హీనతను, విద్యాహీనతను కల్పించి చివరాఖరికి వాళ్ళు పట్టిన పట్టు విడవకుండా ఎంత దురాఘాతాలకైనా సరే మాస్కులు వేసుకుని రాజకీయాలు చేసేటువంటి దౌర్భాగ్యపు ఆర్యభ్రమణీయ శక్తులు చేస్తున్నటువంటి కుట్రల బద్దలు కొట్టాలంటే ఒకే ఒక్కరికి సాధ్యం అదే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అని నేను నమ్మాను. అందరూ నమ్మండి. మరి ఈ వ్యవస్థను వినియోగించుకుని వారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఒక ప్రమాణం చేద్దాం. అయ్యా జేబీ రాజు గారు, బీసీ సమాజం తరపు నుంచి ఒక కనీస కార్యకర్తగా నేను ప్రమాణం చేస్తున్నాను. మీరు కళ్ళు తెరిచి జ్ఞానంతో ఉండగానే పూలే అంబేద్కర్ రాజ్యాధికారాన్ని మీకు అందించడానికి సర్వశక్తులా ప్రయత్నించి విజయం సాధించి మీకు రాజ్యాధికారాన్ని మీ చేతిలో పెట్టడానికి ఒక బీసీగా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను ప్రమాణం చేస్తున్నాను. బహుజన జై భీమ్, బహుజన భారత్ జై హో, బహుజన భారత్ సమాజ్ వర్ధి వెళ్ళాలి. జై పూలే, జై అంబేద్కర్, జై 26 మంది జాతిపితరుల యొక్క 2500 సంవత్సరాల నాటి బిడార కార్వాన్ని పూలే గారి దగ్గర నుంచి అంబేద్కర్ గారి వరకు 125 సంవత్సరాలు జరిగినటువంటి కార్వాన్ని ఈ రోజున పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి చేపట్టింది. కాబట్టి ఇంతకంటే పెద్ద రథం కానీ, ఇంతకంటే పెద్ద ఉద్యమం కానీ, ఇంతకంటే పెద్ద పొలిటికల్ యాజిటేషన్ కానీ ఉండదు అని చెప్పి నేను నిర్ధారించుకున్నాను. అందరూ నిర్ధారించుకోండి. జేబీ రాజు గారు ఉండగానే 2 రాష్ట్రాల యొక్క బహుజన ఎమ్మెల్యేలతో 2 రాష్ట్రాలని
మరి రెండు రాష్ట్రాల్లో కూడా బహుజన సీఎంలతో చూడడానికి ఒక ప్రయత్నం చేసే లక్ష మంది కార్యకర్తల్లో మొదటి కార్యకర్తగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను జేబీ రాజు గారికి ఇంతకంటే గిఫ్ట్ ఏమీ ఇవ్వలేము మా ప్రయత్నం మేము చేస్తామయ్యా బహుజన జై భీమ్ బహుజన జై భీమ్ బహుజన అనండి సార్ బహుజన జై భీమ్ బహుజన జై భీమ్ జేబీ రాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు జన్మలో ఇలాంటి ఇంకొక 20 సంవత్సరాలు రావాలని నేను కోరుకుంటున్నాను శతాధిక సంవత్సరాలు వారి ఆశీస్సులతో ఈ ఉద్యమం ముందుకు నడవాలి రాజ్యాధికారం వైపు నడవాలని నేను కోరుకుంటూ అందరికీ కూడా బహుజన జై భీములు తెలియజేస్తున్నాను జై పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి సార్ గొప్ప మెసేజ్ ఇచ్చినందుకు మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక మంచి పరిణామము ఒక పుట్టినరోజు జేబీ రాజు గారికి పుట్టినరోజు కానుకగా మరి మీరు ప్రమాణం చేసి మా అందరి హృదయాలను మరొకసారి ఇక్కడ ఉన్న అందరి హృదయాలను కదిలించినందుకు రేపు రాబోయే రోజుల్లో మీ ప్రమాణంతో మే మా మన వాళ్ళు అంటే బహుజనులందరూ కూడా ఏకీభవిస్తారని ఆశిస్తూ పూలే అంబేద్కర్ రాజ్యాధికార బాటలు నడవడానికి అందరం కూడా కంకణం కట్టుకుందామని చేస్తూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.